ఈ రాష్ట్రంలో మత ప్రాతిపదికన విభజించి ఎన్నికలలో ఓట్లు కొల్లగొట్టడం ద్వారా సీట్లు సంపాదించుకోవాలని ఒక విష సంస్కృతిని భారతీయ జనతా పార్టీ ఎంఐఎం కలిసి నాటకాలు ఆడుతున్నారు వాస్తవంగా అర్ధరాత్రిపూట అమిత్ షా గారు టెలికాన్ఫరెన్స్ తీసుకుంటున్నాడు బీజేపీ నుంచి బండి సంజయ్ అరవింద్ని ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ ఈ నలుగురిని సమన్వయం చేసి అమిత్ షా గారు ఇక్కడ మత విద్వేషాలను పెంచి పోషించడానికి వీరేం మాట్లాడాలి దీనికి కౌంటర్ బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడాలని చెప్పి వ్యూహాత్మకంగా అమిత్ షా సమన్వయం చేసుకుంటూ వ్యవహారాలను చేస్తున్నాడు ఇన్ని సంవత్సరాలు లేని పివి నరసింహారావు ఘాట్ అండ్ ఎన్టీ ఘ ఎన్టీఆర్ ఘాట్ని కూలగొట్టాలన్న ఆలోచన ఎంఐఎంకి ఎందుకు వచ్చింది వాటిని కూలగొడితే ఊరుకునేది లేదు దార్స్లాంని కూలగొడతామని చెప్పి బండి సంజయ్ మాట్లాడుతున్నాడు అసలు భారతీయ జనతా పార్టీకి బండి సంజయ్కి ఈ పీవీ ఘాట్తో ఎన్టీఆర్ ఘాడ్తో ఏం సంబంధం కొత్తగా మతం పుచ్చుకున్నాడు పంగనామాలు పెద్దవి పెట్టుకున్నాడు అన్నట్టుగా ఓట్లు కావాల్సి వచ్చేవరకు మీకు పీవీ ఎన్టీఆర్ గుర్తొచ్చిందా తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవం గుర్తొచ్చిందా గత ఐదు సంవత్సరాలలో బండారు దత్తాత్రేయను మీరు ఉన్న మంత్రి తొలగించి ఒక్క తెలుగు వెంకయ్యనాయుడు నుంటే తీసి అటుగొట్టినరు దత్తాత్రేయ మంత్రి పదవి తొలగించిండ్రు అసలు తెలుగు రాష్ట్రాలలో ఏమీ లేకుండా సర్వంస్ ఉన్నా చేసి అమరావతి పట్టణాన్ని నగరాన్ని నిర్మిస్తామని మాటిచ్చి మట్టిలో కలిపిన పోలవరంకు డబ్బులు ఇవ్వడం లేదు ప్రాణహిత చెవిలకు జాతీయ హోదా ఇవ్వడం లేదు ఇప్పుడు పీవీ ఘాటు ఎన్టీఆర్ ఘాటు మేమే కాపాడుతామని చెప్పి మునగాళ్ళలాగా వీళ్ళు బయలుదేరినరు పివి నరసింహారావు గారి ఘాటు దగ్గరకు వస్తే చూసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఉంది ఎన్టీఆర్ ఘాట్ దగ్గరికి వెళ్తే చూసుకోవడానికి చంద్రబాబు నాయుడు టీడీపీ లేకపోతే ఎల్ గారు వాళ్ళందరూ ఉన్నారు సో మే మిగతా రాజకీయ పార్టీల దగ్గర గౌరవంతో కూడుకున్న నాయకత్వాన్ని కూడా హైజాక్ చేయాలని చెప్పి ఈరోజు బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు నేను సూటిగా బండి సంజయ్ ఒక్క మాట అడగదలుచుకున్నా నిజంగానే పీవీ గారి మీద ఎన్టీఆర్ మీద మీకు ఏ మాత్రం నమ్మకము విశ్వాసం గౌరవం ఉంటే మూడు రోజులలో ఇరవై ఎనిమిది తారీఖు నాడు నాకు తెలిసి అమిత్ షా గారు ఇక్కడికి వస్తున్నారు వారిని మీరే ఎంబడు ఉండి తీసుకెళ్ళి పీవీ ఘాట్లో అక్కడ దండం పెట్టి ఆ నుంచి ఎన్టీఆర్ గార్ట్కి వచ్చి దండం పెట్టుకొని వీళ్ళిద్దరికీ భారతరత్న మీ దగ్గర పెండింగ్ ఉంది కేంద్రంలో ఎన్టీఆర్కు పీవీ గారికి ఇద్దరికి భారతరత్న భారత భారతరత్నాలు ప్రకటించిన తర్వాతనే మీరు ఓట్లు అడగాలి నిజంగానే తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీ కలిసే విధంగా ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళను ఏకీకృతం చేసి ముందుకు నడిపించిన ఎన్టీఆర్ అదేవిధంగా ప్రపంచానికే ఒక దశ దిశ ఆర్థిక సరళీకృత విధానాల వల్ల ఈ దేశాన్ని అత్యున్నతమైన స్థానానికి ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన పీవీ గారికి వారికి స్పష్టంగా అర్హత హక్కు అధికారం ఉంది భారత రత్నకు కాబట్టి నిజంగా మీకు వీళ్ళిద్దరి పట్ల మీరు అంటున్నంత గౌరవమే ఉంటే తక్షణమే అమిత్ షా గారు ఈ రెండు ఘాట్లను సందర్శించుకొని అక్కడికక్కడే భారతరత్న ఇస్తున్నాం రేపు రాబోయే పార్లమెంటు సమావేశాల సందర్భంగా పార్లమెంటులో చర్చ పెట్టి ఈ ఇద్దరు మహానాయకులకు మేము భారతరత్న ఇస్తున్నాం అని మీరు ప్రకటించండి అంతేగాని ఇలాంటి వ్యవహారాలు ఒకరోజు ఒక రకమైన సర్జికల్ స్ట్రైక్ అని ఇంకో రోజు ఇంకొక రకమైనది ఇట్లాంటి మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రశాంతంగా జీవిస్తున్న నగరము ప్రపంచానికే ఆదర్శంగా ఉండి విశ్వనగరానికి మేము కాంగ్రెస్ పార్టీ కష్టపడి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఔటరింగ్ రోడ్ ఐటీ హైటెక్ ఐటీ కంపెనీలు పివి నరసింహారావు ఫ్లైఓవర్ మెట్రో ఫార్మాసిటీ వీటన్నిటిని తీసుకొచ్చి ప్రపంచంలో పెట్టుబడులకు ఒక కేంద్రంగా హైదరాబాదును మేము తయారు చేస్తే ఈరోజు దానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయడానికి మత విద్వేషాలను రెచ్చగొట్టి ఎట్లయితే మోడీ గారి అమిత్ షా గారి నమూనా హైమదాబాద్ మత కల్లోలాలు ఉన్నాయో అలాంటి మత కల్లోలాలను ఇక్కడ సృష్టించి మీరు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు అయితే అక్కడ ఒక భారతీయ జనతా పార్టీ చేసింది కానీ హైదరాబాదులో బీజేపీ పన్నుతున్న కుట్ర ఏదైతుందో మత చిచ్చు పెట్టాలనుకుంటున్నారో దానికి ప్రత్యక్షంగా ఎంఐఎం సహకరిస్తుంది దేశం మొత్తం మీద ఎంఐఎం బీజేపీని గెలిపించడానికి ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఉందో బీజేపీ ఏతర ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో అక్కడ ఎంఐఎం అభ్యర్థులను నిలబెట్టి ఓట్లను చీల్చడం ద్వారా మన బీహార్లో అంతకంటే ముందు యూపీలో మహారాష్ట్రలో కర్ణాటకలో వీటన్నిటి దగ్గర ఎంఐఎం సహకారంతో ఈరోజు బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది రేపు వెస్ట్ బెంగాల్లో కూడా ఇదే రకమైన కుట్రకు తెరలేపినరు వీటన్నిటికీ అమిత్ షా అసద్దీన్ ఓవైసీ మధ్యల సమన్వయంతో జరుగుతున్న కుట్ర ఈ దేశాన్ని రెండు మతాల మధ్యలో విభజించి శాశ్వతంగా బీజేపీని అధికారంలో ఉంచే విధంగా ఎంఐఎంను కాపాడే విధంగా వీళ్ళొక అవగాహనతో ముందుకెళ్తున్నారు విఘ్నులైన తెలంగాణ సమాజం కలిసిమెలిసి ఉన్న తెలంగాణ సమాజం ఈ మత కుట్రలను ఛేదించాల్సిన అవసరం ఉంది ఈ ఎన్నికలలో ఈ రెండు పార్టీలను తిరస్కరించాల్సిన అవసరం ఉంది మెజారిటీలు మైనారిటీలు ఇద్దరు కలిసి ఈ రెండు పార్టీలను తిరస్కరించాలే తెలంగాణ ప్రాంతంలో మత విద్వేషాలకు తావు లేదు మత చిచ్చు రేపడానికి ఎవరు ప్రయత్నం చేసినా వాళ్ళను సామాజిక బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది కానీ నిన్న మొన్న జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బీజేపీ ఏ అంటే ప్రజలని ఏ మేరకైనా సర్వనాశనం చేసి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తుండ్రు ఈరోజు బీజేపీని చూస్తుంటే నాకు అది భారతీయ జనతా పార్టీ లాగా కనిపించడం లేదు భారతీయ జోకర్స్ పార్టీ లాగా తయారైంది బండి సంజయ్ ఏమో ఎవరితో పొత్తులు లేవంటాడు ఎంబడే కిషన్ రెడ్డి లక్ష్మణ్ వెళ్ళి పవన్ కళ్యాణ్తో పొత్తు ఉంది మాకు మద్దతు ఉంది అంటాడు వెంబడే వీళ్ళు ఇంకొక రకమైన మేము దర్స్లాం గుడతామని ఒక ఆయన అంటాడు రోహింగ్యాలు లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు ఉండరు అని ఒకరు అంటారు మీ ప్రభుత్వం ఏమి ఉంటే వాళ్ళని పట్టుకోవచ్చు కదా అని అంటారు అంటే ఇవన్నీ వ్యూహాత్మకంగా స్టేట్మెంటు కౌంటర్ స్టేట్మెంటు రెండింటిని అమిత్ షా ఆఫీస్ నుంచే వస్తుంది దర్ వచ్చే ప్రతి ఆదేశం అమిత్ షా నుంచి వచ్చే ప్రతి ఆదేశాన్ని దర్స్లాం నుంచి అసద్దీన్ ఓవైసీ వాళ్ళు సోదరులు అమలు చేస్తుండ్రు వారి నుంచే వచ్చే ఆదేశాలను అరవింద్ అండ్ బండి సంజయ్ గారు అమలు చేస్తున్నారు కాబట్టి ఈ తెలంగాణను ప్రశాంతంగా ఉంచడానికి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది మీరు ఎన్టీఆర్ను పివి నరసింహారావు గారిని అంత గౌరవించాల్సిన పండిత బండి సంజయ్ గారు మీరు అభిమానించే మీ పార్టీ స్థాయికి రావడానికి కారణమైన వాజ్పేయి గారి పేరే మరిపించేసిండ్రు రథయాత్ర చేసి దేశం మొత్తం తిరిగి ఇంత బలోపేతం చేసిన అద్వానీ గారి పరిస్థితి ఎట్లుందో ఇంట్లో పాత సామాన్ లాగా పక్కకు పడేసినారు మురళీ మనోహర్ జోషి గారు ఉమాభారతి గారు శంకర్ సింగ్ వాఘేలా గారు కళ్యాణ్ సింగ్ గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే లాల్ ఖురాన గారు ఒకప్పుడు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ నడిపించిన వాళ్ళు అంటే భారతీయ జనతా పార్టీలో గౌరవంతో కూడుకున్న విలువలతో కూడుకున్న రాజకీయాలు చేసిందని మీరే గతంలో చెప్పుకున్న వాళ్ళకి ఎవ్వరికి కూడా యశ్వంత్ సీనా సో తర్వాత వారి యశ్వంత్ సీనాతో సహా ఇవాళ వాళ్ళందరినీ కూడా చెత్తబుట్టలో పడేసిండ్రు మీరు కాబట్టి మొదట బంజీ సంజయ్ గారు మీకు ఏమన్నా భారతీయ జనతా పార్టీ ఆ పార్టీ అధినాయకత్వం మీద మీకు విశ్వాసం ఉంటే మొట్టమొదట వెళ్ళి అద్వానీ గారు మురళీ మనోహర్ జోషి గారు ఉమాభారతి గారు యశ్వంత్ సిన్హా గారి కాళ్ళకు దండం పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకో వాళ్ళు కష్టపడితే ఈ స్థాయికి పార్టీ వచ్చింది ఈ స్థాయికి వచ్చిన పార్టీలో నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు ఈ ఫ్రూట్స్ అన్నీ ఎంజాయ్ చేస్తున్నారు ఇవాళ మీరు అనుభవిస్తున్న ఈ హోదా వాళ్ళ శ్రమ వాళ్ళ చెమట వాళ్ళ రక్తం ఉన్నది ఇందులో అలాంటి వాళ్ళని అవమానించి చెత్తపుట్టలో మూలకు పడేసి ఇంట్లో పాత సామాన్ల కంటే అధ్వానంగా అద్వానీ గారు లాంటి మహోన్నతమైన వ్యక్తులను మీరు భావించే వాళ్ళను పక్కన పడేసి ఈరోజు ఎన్టీఆర్ను లేకపోతే పీవీ గారిని మీరు తలకెత్తుకున్నారు అని అంటే మిమ్మల్ని జోకర్స్ పార్టీ అనడం తప్ప ఇంకో మాట లేదు కాబట్టి ఇట్లాంటి నాటకాలు కట్టి ఇలాంటి వీధి నాటకాల వల్ల రాష్ట్రానికి దేశానికి ఎలాంటి ప్రయోజనం లేదు వీధి నాటకాలతోని విద్వేషాలు రెచ్చగొట్టి రోజుకొక స్టేట్మెంటు విద్వేషం వెదజల్లే విధంగా వారొకటి ఇవ్వాలి మీరు ఒకటి ఇవ్వాలి నువ్వు ఒకటి అంటే నేను రెండంటా నువ్వు తమలపాకుతోని కొడితే మేము తలుపుచెక్కతోని కొడతామనే నాటకాలు బంద్ చేసి ఎజెండా హైదరాబాద్ అభివృద్ధికి ఏడు సంవత్సరాల కేసీఆర్ ఏం చేసిండు ఈ హైదరాబాద్ అభివృద్ధికి ఏడు సంవత్సరాల కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్ని నిధులు తీసుకొచ్చారు అభివృద్ధి ప్రాతిపదికన చర్చ పెట్టండి వీళ్ళిద్దరినీ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుందని చెప్పి ఈరోజు కుట్ర చేసి ఈ చర్చలు నిధులు అభివృద్ధి ఈ ప్రాంతం యొక్క మొత్తం అంశాలు చర్చ సమస్యలు చర్చకు రాకుంటూ ఉండే విధంగా ఈరోజు వీళ్ళంతా కలిసి నాటకం ఆడుతుండ్రు కాబట్టి ఎజెండా పక్కదో పడుతుంది నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా విశ్వనగరంగా పెంపొందాల్సిన హైదరాబాదును వీళ్ళిద్దరు కలిసి వరద నగరంగానో విషాద నగరంగానో మత కల్లోలాలు ఉండే నగరంగానో విద్వేషాలతో కూడుకున్న నగరంగాను వీళ్ళు మార్చడానికి ప్రయత్నం చేస్తుండ్రు ఈ కుట్రలను తిప్పికొట్టండి ఏ బస్తీలోకి వచ్చినా బీజేపీ వాళ్ళు ఏం నిధులు తీసుకొచ్చిన రో ప్రశ్నించండి అదే టీఆర్ఎస్ వాళ్ళు వస్తే ఈ ఏడు సంవత్సరాలల్లా ఏం చేసిండ్రో కేసీఆర్ కేటీఆర్ను నిలదీయండి కాంగ్రెస్ పార్టీ తలెత్తుకొని చెప్తుంది అవుటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు హైటెక్ సిటీ ఐటీ కంపెనీలు పివి నరసింహారావు ఫ్లైఓవర్ మెట్రో రైలు హైదరాబాద్లో కట్టిన అన్ని బ్రిడ్జులు ఇలాంటివి ప్రతి గల్లీకి మంచినీళ్ళు కృష్ణా జలాలు గోదావరి జలాలు ఇలా తాగునీటి సమస్యల్ని పరిష్కరించడానికి విద్యుత్ సమస్యల్ని పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేసింది ఈ హైదరాబాద్లో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే గత ప్రభుత్వాలు టీడీపీ కాంగ్రెస్ పార్టీ చేసినాయి మీ పాత్ర బీజేపీ టిఆర్ఎస్ పాత్ర గుండు సున్నా ఈ గుండు సున్నా పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ మతాన్ని నమ్ముకొని ఎన్నికలలో నెగ్గాలనే ప్రయత్నం చేస్తుండు దీన్ని తిప్పికొట్టాల్సిందిగా తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా